హాయ్ వ్యూయర్స్, ఇవాళ మన రెసిపీ వచ్చేసి కసూరి మేతి చికెన్ అండి. కసూరి మేతి చికెన్ చాలా టేస్టీగా ఉంటుంది, పైగా చాలా స్పైసీగా, యమ్మీగా. చూసారు కదా మనకి పీస్ అనేది ఎంత జ్యూసీగా ఉందో. ఇది కంప్లీట్ డ్రై రోస్ట్ అండి. సో ఈ చికెన్ని మనం ఎలా అయినా తీసుకోవచ్చు, రైస్లో తీసుకోవచ్చు, లేదా చపాతీస్లో అయినా తీసుకోవచ్చు. మరి ఇంకెందుకు లేట్, మనం ఈ రెసిపీ ఎలా తయారు చేయాలో చూసిద్దాం. ఫస్ట్ ఒక అరకిలో చికెన్ తీసుకొని దాన్ని శుభ్రంగా వాష్ చేసి అందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసిన తర్వాత చిటికెడు పసుపు అలాగే తగినంత ఉప్పు వేసి ఇప్పుడు ఇందులో ఒక 1/2 లెమన్ జ్యూస్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు యాడ్ చేసిన తర్వాత దీన్ని అట్లీస్ట్ ఒక 1/2 అవర్ అయినా మ్యారినేట్ చేయాలి. మసాలా కోసం ముందుగా ఒక జార్ తీసుకొని అందులో 1 స్పూన్ మిరియాలు, 2 స్పూన్లు ధనియాలు, అలాగే కొద్దిగా కసూరి మేతి వేయండి. కసూరి మేతి వేసిన తర్వాత మొత్తాన్ని పౌడర్ పెట్టేసి పక్కన ప్లేట్లో తీసి పెట్టేసుకోండి. ఇప్పుడు మరొక ప్యాన్లో 2 లవంగాలు, 1 ఇలైచి, చిన్న దాల్చిన చెక్క ముక్క, అలాగే ఉల్లిపాయలు వేసి బాగా వేయించేసుకోండి. ఇప్పుడు కొద్దిగా ఉప్పు యాడ్ చేయండి. ఉప్పు యాడ్ చేయడం వల్ల మనకి ఆనియన్స్ అనేవి త్వరగా వేగుతాయి. అలాగే కొద్దిగా పుదీనా కూడా యాడ్ చేసుకోండి. అలాగే 4 చీల్చిన పచ్చిమిరపకాయలు, అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసి మొత్తాన్ని మరొకసారి కలపండి. చిటికెడు పసుపు కూడా వేసేయండి. చూసారు కదా ఆనియన్స్ అనేవి బ్రౌన్గా మారాయి, కాబట్టి మనం ఇప్పుడు మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసేసుకుందాం. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ కొద్దిగా ఉప్పు యాడ్ చేయండి. ఉప్పు యాడ్ చేసిన తర్వాత దీన్ని ఒక 10 మినిట్స్ పాటు ఉడకనివ్వండి. అలా ఉడకటం వల్ల వాటర్ అనేది మొత్తం బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు చూసారు కదా మనకి చికెన్లో ఉన్న వాటర్ అనేది మొత్తం బయటకు వచ్చేసింది. ఇప్పుడు 2 స్పూన్లు ధనియాల పొడి, అలాగే 1/2 స్పూన్ జీరా పొడి, అలాగే తగినంత కారం వేసి మళ్ళీ మొత్తాన్ని ఒకసారి కలిపేసుకోండి. ఇప్పుడు ఇలా పూర్తిగా కలుపుకోండి. మనకి ఫ్రై కాబట్టి కొద్దిగా అడుగంటుతుంది, అడుగంటిందని మొత్తం గీకేయొద్దు, టేస్ట్ అనేది మారిపోతుంది. ఇప్పుడు చికెన్ ఉడికిపోయిన తర్వాత లాస్ట్లో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ యాడ్ చేసేయండి. అలాగే ఈ పౌడర్ యాడ్ చేసిన తర్వాత మరికొద్దిగా కసూరి మేతి అనేది మనం యాడ్ చేద్దాం. ఇలా లాస్ట్లో కసూరి మేతి యాడ్ చేయడం వల్ల చికెన్కి మంచి ఫ్లేవర్ వస్తుందండి. కాబట్టి ఈ రెసిపీ అనేది తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు లాస్ట్లో మనం కొత్తిమీర వేసి గార్నిష్ చేసేసుకుందాం. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో, టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.